హలో న్యూస్ నమస్తే. ఇవాళ మనతో ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అండ్ సీనియర్ మోస్ట్ రాజకీయ విశ్లేషకుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు వరుసగా వస్తూనే ఉన్నాయి సార్. మన కేసీబీ కోర్టులో ఉన్న కస్టడీ గాని, పీటీ వారెంట్ పిటిషన్స్ గాని, రీసెంట్ గా చూస్తే సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా సోమవారానికి వాయిదా పడినట్టు కనిపిస్తుంది సార్. ఈ కేసులన్నీ ఎప్పుడు తేలుతాయని మీరు అనుకుంటున్నారు సార్? కేసులు ఎప్పటికి తేలుతాయనేది అది ఎవరికి ఎవరు చెప్పలేని విషయం. ఎందుకంటే ఆ కేసుల్లో ఉండే సబ్స్టెన్స్ని బట్టి, ఆ కేసుల్లో వచ్చే అభియోగాలను బట్టి, ఆ విచారణను బట్టి, కోర్టు జరిపే విచారణను బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ ఏమంటే, ఓటుకు నోటు కేసు అనండి, ఓటుకు కోర్టు కేసు అనండి, ఎప్పుడో 9 ఏళ్ల క్రితం జరిగినటువంటి కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇవాళ విచారణకి, నిన్న ఇవాళ విచారణకు వచ్చినట్లుగా మనం చూసాం. సో దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, కొన్ని కేసులు బాగా వేగంగా వస్తుంటాయి, కొన్ని కేసులు ఎందుకో అవి చాలా లేటుగా వస్తుంటాయి అనే దానికి ఇది ఒక ఉదాహరణ. అయితే కేసులు తొలి దశలో ఏమవుతుందంటే, ఈ అరెస్టులు బెయిలు ఇదంతా ఉంది కాబట్టి కొంచెం హడావుడిగా మొదట వాటికి ప్రాముఖ్యత వస్తుంది. ఆ తర్వాత బెయిలు వచ్చిన తర్వాత అన్లెస్ కోర్టు మొదట్లోనే కేసును కొట్టేస్తే చెప్పలేం కానీ, లేకపోతే బెయిలు వ్యవహారం వస్తే అది మెల్లగా సంవత్సరాల తరబడి నడుస్తూ ఉంటుంది. ప్రస్తుతం చంద్రబాబు గారి కేసుల్లో మొదటి కేసు క్వాష్ పిటిషన్ మీదే వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, దానివల్ల కూడా కొంత లేట్ అవుతుంది. లేకుంటే ఈ బాటికి ఆయన బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చి ఉండేది, బెయిల్ ఇచ్చేవారా లేదా అనేది వేరే విషయం కానీ ఆ పార్ట్ మూవ్ అవుతూ ఉండేది. కానీ ఎందుకో వారి లాయర్లు కేవలం ఈ క్వాష్ పిటిషన్ మీదే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నట్లుగా ఉంది. మరోవైపు సిబిఐడి వారేమో ఈ పిటి వారెంట్లు అలాగే కస్టడీ పిటిషన్ వేశారు, చంద్రబాబు గారి తరఫున ఏమో బెయిల్ పిటిషన్ కింద కోర్టులు వేశారు. కానీ బట్ హైకోర్టు సుప్రీంకోర్టులకు కూడా చంద్రబాబు గారి లాయర్లు వెళ్ళడం తోటి ఏసీబీ కోర్టు వారు కాస్త ఆగుతున్నారు, పై కోర్టులు ఏమన్నా తేలితే అప్పుడు దీని గురించి ఆలోచించక్కర్లేదు కదా అనే ఉద్దేశంతో వారు ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఇప్పటికిప్పుడు తేలతాయని ఎవరు చెప్పదాలు. సార్, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో కూడా ఆ కేసు కూడా అది కీలక దశకు వచ్చినట్టు కనిపిస్తుంది సార్. విచారణ కావాల్ హాజరు కావాల్సిన నారా లోకేష్ గారు భయపడుతున్నట్టు కూడా కనిపిస్తుంది. అవును, అంటే ఆయన ఈ కేసు అనే కాదు, ఈ అన్ని కేసుల్లో కూడా ఆయనకి పాత్ర ఉంది అనేది, ఎన్ని కేసుల్లో పాత్ర ఉంటే అన్ని కేసుల్లో కూడా ఆయన విచారించే అవకాశం ఉంటుంది. అందుకు ఆయన భయపడ్డారంటానికి ఆధారం ఏమిటంటే, ఆయన ఢిల్లీకి వెళ్ళిపోవడమే. తండ్రి జైల్లో ఉంటే తను పాదయాత్ర చేసేవాడు మానేసుకుని మరీ ఢిల్లీకి వెళ్ళిపోయాడు. ఢిల్లీకి మొదట్లో ఏమన్నారు, ఎవరో కేంద్ర పెద్దలను కలవటానికో లేకపోతే జాతీయ మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వడానికో అనుకున్నారు. సరే, మొదటి 2-3 రోజులు అట్లా డ్రామా నడిచింది. కానీ ఆ తర్వాత కూడా ఎందుకు రావట్లేదు, అది పెద్ద ఆధారంగా మారింది. అలాగే ఆయన ఆయన సన్నిహిత సహచరుడు అయినటువంటి కెల్ఆర్ రాజేష్ అన్న ఆయన కనిపించడం లేదు. మరోవైపు చంద్రబాబు గారి మాజీ పిఎస్ శ్రీనివాస్ అన్న ఆయన అమెరికా వెళ్ళిపోయాడు. కన్సల్టెంట్లు మనోజ్ పార్థసాని కానీ అలాగే యోగేష్ గుప్తా కానీ కనిపించడం లేదు, వాళ్ళు దుబాయ్ వెళ్ళిపోయారని చెప్తున్నారు. సో ఇవన్నీ తర్వాత లోకేష్ గారికి సిఐడి నోటీసులు ఇస్తే మొదట తీసుకోవడానికే వెనక ముందు ఆడారు, కనపడకుండా తిరగటం. ఆ తర్వాత అదే టైంలోనే నాకేం భయం లేదని చెప్పినప్పటికి కూడా ఆయన వ్యవహార శైలి చూసినప్పుడు సహజంగానే అదంతా కూడా ఆయన భయపడుతున్నాడు అనేటువంటి అభిప్రాయం రావడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో హెరిటేజ్ డాక్యుమెంట్లు అలాగే ఇంకొక డాక్యుమెంటు భూముల కొనుగోలు సంబంధించిన డాక్యుమెంట్లు, హెరిటేజ్ డైరెక్టర్స్ బోర్డు తీర్మానాలకు సంబంధించిన కాపీలు ఇవ్వమని అడిగితే ఆయన అవి ఎందుకు ఇవ్వాలన్నట్టుగా ఆయన కోర్టులో వేయటం, దాని మీద విచారణ జరగటం. సో ఇవన్నీ ఏంటి, నిజంగా తప్పులు జరగకపోతే సాధారణంగా మనబోటి వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇంట్లో తప్పులు జరగకపోతే ఎందుకు ఆయన అంత కంగారు పడుతున్నాడు, ఏం కావాలంటే ఏది కావాలంటే తీసుకోండి కదా అనే పరిస్థితి ఉంటుంది. ఆయన అనకపోయేసరికి మీరు అన్నట్లుగా లోకేష్ గారు భయపడుతున్నట్లుగానే ఉంది. నిజానికి లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ తమ తమ యాత్రలో తెలుగుదేశం కార్యకర్తలని చాలా తీవ్రంగా రెచ్చగొట్టారు, తత్ఫలితంగా వాళ్ళలో చాలా మంది ఇప్పుడు జైళ్లలో ఇరుక్కుని నానా బాధలు పడుతున్నారు. వీళ్ళు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఢిల్లీ ఇటువంటి చోట్ల ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లను కోట్లు పెట్టి తీసుకొచ్చి పెడుతున్నారు. కానీ మామూలు కార్యకర్తలు విధ్వంసాలు చేసినటువంటి కొమ్మనూరులో కానీ ఇతరత్ర కానీ
భీమవరంలో కానీ విధ్వంసానికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలు ఇప్పుడు జైళ్లలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి బెయిల్ వచ్చినా షూరిటీల కోసం వెతుక్కునే పరిస్థితి క్రియేట్ అయింది. ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ పార్టీకి అనుభవం అని చెప్పాలి. లోకేష్ భయపడటం సంగతి ఎట్లా ఉన్నా రాజకీయ పార్టీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించకూడదని ఈ ఘటనలన్నీ రుజువు చేస్తున్నాయి. అవును సార్, మీరు అన్నట్టు ఇంతకు ముందు నారా లోకేష్ గారు పెద్ద పెద్ద మాటలే మాట్లాడారు, కానీ ఇప్పుడేమో సాంకేతిక అంశాలను పట్టుకొని బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది కదా సార్. అంతేగా మరి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఆయన ఎంతసేపు గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదనే దానికే స్టిక్కానే మాట్లాడుతున్నారు తప్ప అసలు నాకు ఇది ఈ కేసుతో సంబంధం లేదు అని చెప్పలేకపోతున్నారు చంద్రబాబు గారు కానీ వారి తరపు లాయర్లు కానీ. ఆ కేసు మెరిట్స్ లోకి వెళ్లకుండానే వాళ్ళు ఎట్లా గుట్లా కేసును కొట్టేయించుకోవాలని వారు తాపత్రయపడుతున్నారు. ఆ కేసులోనే కాకుండా అంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ వారు 118 కోట్ల లావాదేవీలకు సంబంధించి అకౌంట్ ఏవి డబ్బులు కనపట్టలేదు, డబ్బులు అకౌంట్లు కనపట్టలేదు అన్నారు. అంటే అవన్నీ బ్లాక్ మనీ అనేది ఒక ఇంటర్ప్రిటేషన్. సో అటువంటి దానికి లెక్కలు చెప్పాలి. అంతకుముందు ఆయన పిఎస్ ఇంటి మీద దాడి సోదాలు జరిపి 2,000 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి ఈ నిర్మాణాల్లో కానీ ఇతరత్ర కానీ అని వాళ్ళు సచివాలయం తాత్కాలిక భవనాల నిర్మాణానికి సంబంధించి ఇవన్నీ ఏమంటారు ఈ లంచాలు వచ్చాయని ఆరోపణ ఇవన్నీ కూడా. సో 2,000 కోట్లే. సో ఇవన్నీ చూసిన తర్వాత కొంతకాలం పాటు ఏమి జరగకపోయేసరికి తమకేమి జరగదు ఇంకేం పర్వాలేదు అని అనుకున్నారో ఏమో, మమ్మల్ని ఏం బీగుతావు మమ్మల్ని ఏం బీగుతావు అని చంద్రబాబు గారు లోకేష్ గారు ఇద్దరు రెచ్చిపోయి మరీను జగన్ గారి ప్రభుత్వాన్ని సీఏ పోలీసుల్ని సవాల్ చేయటం, చివరికి వాళ్ళు ఏదో ఒక చర్య తీసుకోకపోతే అంటే వాళ్ళు ఈ 2-3 ఏళ్లుగా మొత్తం దర్యాప్తు చేసి రెడీగా ఉంచుకుని వీళ్ళు ఏం బీగుతావు అనగానే చేసి చూపించినట్లుగా నాకు అనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా చంద్రబాబు గారు సంబంధించి కానీ ఇతరత్ర కానీ ఆధారాలు సహితంగానే ఇచ్చినట్లుగా ఉంది. ఎన్ఆర్ రింగ్ రోడ్డు కేసులో కూడా అది రింగ్ రోడ్డు లేదు కదా అంటారు. రింగ్ రోడ్డు లేకపోతే ఇప్పుడు నిన్న ఉదాహరణకి నిన్న విశాఖపట్నంలో ఒక రింగ్ రోడ్డు మీద ఈనాడు వాళ్ళే ఒక స్టోరీ ఇచ్చారు, అట్లా మార్చేశారు ఇట్లా మలుస్తున్నారు అది అది తీసేస్తున్నారు ఇది ఉంచుతున్నారు ఒక వైసీపీ వాళ్ళకి కావాల్సినట్టు చేసుకుంటున్నారండి. మరి అది రోడ్డు ఇంకా తయారు కాకముందే ఎందుకు ఆ పేపర్ వార్తలు రాసింది అంటే దాంట్లో అవతల జరుగుతుందనే అభిప్రాయంతో కదా, దాంట్లో నిజముందా లేదా అనేది వేరే విషయం. అది అది వార్త అయినప్పుడు అది అక్రమమైనప్పుడు ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డు చంద్రబాబు గారికి సంబంధించి ఆయన ఒక హెరిటేజ్ కి సంబంధించి భూములు ఆయన కంపెనీ కదా ఆ కంపెనీ కొన్న భూములు కానీ అట్లాగే లింగమనేని రమేష్ గారి భూములు కానీ ఇవన్నీ ఉన్న చోట నుంచి ఆ పక్కకుండా ఎట్లా పంపించారనే చర్చ వచ్చినప్పుడు అంటే దాంట్లో వాళ్ళు బెనిఫిట్ పొందే అవకాశం చాలా ఉంది కదా, ఆల్రెడీ కొంతమంది కొన్ని అమ్ముకుని ఉండొచ్చు కదా, తద్వారా వాళ్ళు లబ్ధి పొంది ఉండొచ్చు కదా, కానీ అవేమీ చెప్పకుండా అక్కడ ఇంకా రింగ్ రోడ్ వేయలేదు కదా అన్న వాదన, అట్లాగే ఇక్కడ ఈ 17(1)(a) కింద పర్మిషన్ తీసుకోవాలి కదా గవర్నర్ అని చెప్పే వాదన, మీరు చెప్పినట్టు సాంకేతిక అంశాలకే ప్రాధాన్యత ఇచ్చి ఎలాగోలా బయటపడాలని వారు ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తుందాం సార్. కానీ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తే కొంతవరకు కొంతమందిలో సానుభూతి క్రియేట్ అవుతుంది అనుకున్నారు సార్, కానీ అలాంటి సిచ్యువేషన్స్ మనకి ఎక్కడ అసలు కనిపించట్లేదు. మీరే చెప్పేశారు కదా, మీరు మీరు నాకంటే ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉండి ఉంటారు ఎందుకంటే అనేక మంది మీకు విలేకరులు ఉంటారు వాళ్ళ ద్వారా సమాచారం వస్తూ ఉంటుంది. సో ఇది వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే బహుశా నా అనుమానం ఈ చంద్రబాబు గారి లాయర్లు కానీ తెలుగుదేశం పార్టీ వారు కానీ చంద్రబాబు ఎక్కువ కాలం జైల్లో ఉంటే ఏమైనా సింపతి వస్తుందన్న ఆశతోటి వాళ్ళు ఏమన్నా ఈ రకంగా ప్రొలాంగ్ చేస్తున్నారా అన్న అనుమానం కూడా కొంతమందిలో లేకపోలేదు. ఇక ఇంకో విశేషం ఏంటంటే చంద్రబాబు గారికి అలిపిరిలో అంత పెద్ద ఘటన జరిగి నక్సల్స్ బ్లాస్ట్ చేసినప్పుడు ఆయన అదృష్టవశాత్తు ఆయనకి క్షేమంగా బయటకు వచ్చారు కొద్దిగా గాయాలతో, అప్పుడు ఆసుపత్రిలో ఉన్నారు అయినప్పుడు కూడా అక్కడ తిరుపతిలోనే పెద్ద సింపతి రాలేదన్నది జనరల్ ఒపీనియన్. అట్లాగే ఆయన ఆయన ఇంకేమో సింపతి వస్తుంది అనుకుని ఎన్నికలకు వెళ్ళి ఓడిపోయారు. సో ఈ అనుభవాల రీత్యా చూస్తే ఈ సింపతి ఎందుకు రాలేదు ఈసారి అంటే ఇది అవినీతి కేసు. ఈ అవినీతి కేసులో ఏది డబ్బు ప్రభుత్వం యొక్క ఖజానాకి సంబంధించిన డబ్బుని వారు షెల్ కంపెనీ ద్వారా తమ తమకు తమ ఇళ్లకి మళ్లించుకున్నారనేది అభియోగం. సో ఈ అభియోగాన్ని వారు వాళ్ళు దాన్ని కాదనలేని పరిస్థితి దానికి వ్యతిరేకంగా సబ్స్టాన్షియేట్ చేయడంలో చంద్రబాబు గారు విఫలమవుతున్నారు. అక్కడ జనానికి అనుమానం వస్తూ ఉంది. దాని తోడు కోర్టుల్లో కూడా ఏసీబీ కోర్టులో కానీ హైకోర్టులో కానీ
ఆయనకి అనుకూలమైనటువంటి జడ్జిమెంట్లు రాలేదు. అంటే ఒకప్పుడు న్యాయ వ్యవస్థలో చాలా పరపతి ఉంది, ఎవరికైనా 48 గంటల్లో బెయిల్ ఇప్పిస్తాను, 24 గంటల్లో బెయిల్ ఇప్పిస్తాను. నిజంగానే ఆ రోజుల్లో అట్లా నడిచింది. ఆయన ఆయన పార్టీ వాళ్ళు కొంతమంది రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించిన వెంటనే సాయంత్రానికల్లా బెయిల్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఏ కాలం మారింది అనుకోవాలి, పరిస్థితులు మారుతాయి అనుకో మారినాయి అనుకోవాలి. చాలా విచిత్రంగా ఆయనే ఇప్పుడు బెయిల్ కోసం ఎదురు చూస్తూ, జైలు నుంచి బయటికి రావడం కోసం ఎదురు చూస్తూ, దాదాపు అప్పుడే ఇంకొక 4 రోజులు పోతే 4 రోజులు కూడా కావస్తా ఉంది. సో ఇవన్నీ కూడా సింపతి లేవనడానికి ఉదాహరణ ఏమిటంటే, మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, నంద్యాల నుంచి విజయవాడ వరకు వచ్చినా, విజయవాడ నుంచి రాజమండ్రి వరకు తీసుకెళ్లిన సామాన్య జనం ఎవరు కూడా అక్కడ రోడ్డు పక్కన ఎక్కడ పెద్దగా నిలబడలేదు. తెలుగుదేశం కార్యకర్తలు కొంతమంది ఉంటే ఉండుండొచ్చు, కానీ ఒక్కసారి ఓవర్వెల్మింగ్ గా వచ్చేసి అయ్యో పాపం అని అన్న వాళ్ళు చాలా తక్కువ. దాని తోడు బ్రాహ్మణి గారు, భువనేశ్వరి గారు వచ్చి వారు కాస్త అక్కడక్కడ దీక్షల్లో పార్టిసిపేట్ చేస్తున్నా, అందుకు కూడా పెద్దగా రెస్పాన్స్ వస్తున్నట్లుగా కనపడుతున్నాను. కేవలం తెలుగుదేశం పార్టీ వారినే వాళ్లే తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడించాల్సి వస్తుంది. ఉదాహరణకి ఒక రోజున అక్కడ జగ్గంపేటలోనూ ఎక్కడో భువనేశ్వర్ గారు మాట్లాడిన తర్వాత అక్కడ జై జగన్ అని అంటున్నారు, కాదు 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 జై చంద్రబాబు అనాలి అని వాళ్ళు పక్కన వాళ్ళు చెబుతున్నారు. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఆ వచ్చిన జనానికి ఈ ఇష్యూ మీద ఆసక్తి ఉండి వచ్చినట్ట, లేకపోతే ఇష్యూ తెలిసి వచ్చినట్ట, తెలియకుండా వచ్చినట్ల. సో ఇవన్నీ కూడా సింపతి లేవు అనడానికి ఆధారాలు. దానికి తోడు ఈ మధ్య టైమ్స్ నౌలో ఒక సర్వే వచ్చింది, ఆ సర్వే ప్రకారం ఈ చంద్రబాబు గారి అరెస్ట్ తర్వాతే ఈ సర్వే చేశారు. దాంట్లో 25కి 24 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు వస్తాయని వెల్లడైంది. సో దీన్ని బట్టి సింపతి ఫ్యాక్టర్ పెద్దగా పనిచేయటం లేదనేది, అసలు తెలుగుదేశం వాళ్ళలో సింపతి ఉండదని మనం అనదాలం, కానీ జనసామాన్యంలో ఆ ఫ్యాక్టర్ పెద్దగా కనిపించడం లేదన్నది వాస్తవం. సార్, మీరు అన్నట్టు టైమ్స్ సర్వే ప్రకారం మళ్ళీ జగన్ కి తిరుగులేదు, మళ్ళీ సునామీ కొనసాగుద్ది అంటున్నారు సార్, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇది యాక్చువల్ గా గత 2-3 ఏళ్లుగా ఏ సర్వే వచ్చినా ఇప్పుడు ఫస్ట్ 151 సీట్లతో రికార్డు సృష్టించారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ ఆధిపత్యంతో 90-90% పైగా స్థానిక సంస్థలు గెలుచుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం అనండి, ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రమే. సో ఆ పరిస్థితి ఆ తర్వాత కూడా ఎప్పుడు సర్వేలు వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కే పూర్తి మెజార్టీ వస్తుందని, 25 లోక్సభ సీట్లుంటే కొందరు 18 అని ఇచ్చారు, కొందరు 20 అని ఇచ్చారు, కొందరు 22 అని ఇచ్చారు, కొందరు 24-25 కూడా రావచ్చని సర్వేలు వస్తుంది. అంటే ఎంతమంది ఇన్ని వేరు వేరు సంస్థలు ఇవన్నీ కూడా ఇవన్నీ చేస్తున్న సర్వేల్లో ఆ రకంగా ఉందంటే జగన్ గారికి ఓట్ బ్యాంక్ ఒకటి క్రియేట్ అయింది. అనేక సంక్షేమ పథకాలు వీటన్నింటినీ అమలు చేయడం ద్వారా కానీ, ఈ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా కానీ ఆయన ఈ రకంగా ఓట్ బ్యాంక్ ని సృష్టించుకోగలిగారు. అది స్పష్టంగా సర్వేల్లో కనపడతా ఉంది. ఆ దాని ప్రభావమే ఈ ఫలితాలు, ఈ సర్వే ఫలితాలు. దాని తగ్గట్టుగానే తెలుగుదేశం పార్టీ ఆశించిన రీతిలో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ఇవ్వలేకపోతుంది, జనంలో కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతుంది, టీడీపీ క్యాడర్లో కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతుంది. సో దానివల్ల అది న్యాచురల్, అందుకే ఈ పవన్ కళ్యాణ్ గారి పొత్తు కోసమేమో చంద్రబాబు గారు, చంద్రబాబు గారి పొత్తు కోసమేమో పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పాకులాడుతూ, పవన్ కళ్యాణ్ గారు అయితే ఓపెన్ గా చెబుతున్నారు కదా, ఇది మామూలుగా మేమిద్దరం విడివిడిగా పోటీ చేస్తే జగన్ ఓడించలేమని చెబుతున్నారు కదా. ఇద్దరు కలిసినా ఓడించలేరు అది వేరే విషయం. ఇద్దరు కలిసినా కూడా ఆ సర్వే ప్రకారం 45% అవుతాయి, వేరే వైసీపీకి 51% ఉన్నాయి. 36% టీడీపీ ఓట్ బ్యాంక్ ఉన్నట్టుగా తేలింది. అదే పవన్ కళ్యాణ్కి కొద్దిగా పెరిగి 10% చేరిపోయింది. అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరిని మించి వైసీపీకి సీట్లు ఓట్లు సీట్లు రాబోతున్నాయి అనేది సర్వే చెబుతోంది. దానికి కారణం జగన్ నాయకత్వం, జగన్ తను ఇచ్చిన హామీల్లో 98% అమలు చేయటం అని చెప్పాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.